తెచ్చుకోండి, మీరే కనుక ఏదన్నా అంటే మీలో చిత్తశుద్ధి లేదనుకుంటాను నేను అనేటువంటి ధోరణి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయనకన్నా అర్థమైందో లేదో తెలియదు. అర్థం ముందు నుంచి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. దాని ఇంపాక్ట్ కారణంగానే ఇప్పుడు అక్కడ 8 సీట్లు ఓడిపోవడానికి కారణం ఏంటి, సొంతగా ఆయనే కాన్సన్ట్రేట్ చేయడే. అంటే నీకు ఇచ్చిన అభ్యర్థుల దగ్గర నువ్వు కాన్సన్ట్రేట్ చేయు, మిత్రపక్షం ఇచ్చిన ప్లస్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టావు. కానీ ప్రచారం అయితే చేశారులేండి, అంత చేయకుండా అయితే ఐదు రోజులు పాటు తిరిగారు కదా, బీజేపీకి తిరిగారు ఎక్కువ. అదే తన 8 నియోజకవర్గాల్లో తిరగాలి కదా, ఓన్లీ మిత్రుడు కోసం పనిచేశారు కదా. ఏముంది దాని వల్ల ఏమొరిగింది, అక్కడ బీజేపీ ఏం గెలిచింది ఈ తిరిగించు అట్ల ప్రాక్టికల్ గా. సమస్య ఏంటంటే టైం రాక రాక ఒక అవకాశం వస్తుంది, అందుకోగలిగినాడు మాగాడు, అందుకోలేకపోతే తప్పు మంద అవుతుంది కానీ వాళ్ళదవదు. చెట్ట చివరిలో టైం కుదరలేదు, కింద సారి చెప్పినట్టు ఏళ్ల తరబడి టైం ఉన్నా ఇంకా నాకు టైం కుదరలేదు, మళ్ళీ టైం వచ్చి చూసుకుని వస్తాను అంటే ఇక వాచి రోజు వెనక్కి తిప్పుకుంటూ ఉండాలి. అక్కడ ఓటమి గురించి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సమీక్షించుకున్నారా నిన్న? ఏం సమీక్షించరు, కాకపోతే తొందరగా తేల్చండి అని చెప్తారు. ఎందుకంటే రోజు పోయే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి ఇలా సీట్లు ఏంటో తేల్చట్లేదు, సీట్లు తేలిస్తే అక్కడ ఎవడనేది తేలుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, 10 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టగలిగిన మీరు పట్టుకొచ్చుకోండి అప్పుడు టికెట్ ఇస్తామంటారు. అది ఇలా దొరకట్లేదు. అందుకే సుందర్ విజయ్ కుమార్ బ్రదర్ ని తీసుకొచ్చి చేర్చుకోవడం రియల్ ఎస్టేట్ లో, బిజినెస్ మ్యాన్ కాబట్టి. ఇంకెవరైనా వచ్చినా కూడా డబ్బులకి ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వస్తారు ఆ ఏరియాలో. చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ ఉంది అనేది ఎందుకు కారణం, నిజంగా ఎన్నికల కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా ఓట్ల మీద, లేదు అంటే ఢిల్లీ పెద్దల్ని భారతీయ జనతా పార్టీ పెద్దల్ని అయినా కలవబోతున్నారు అని అనుకోవాలి? కాంగ్రెస్ పెద్దలైనా కలవచ్చు, భారతీయ జనతా పార్టీ పెద్దలైనా కలవచ్చు, ఏదో ఒకటి తేల్చుకోవడం అన్నటువంటిది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఈయన వెళ్ళక్కర్లేదు, ఏ కాగితాలు పుచ్చుకుని వెళ్ళినా వాళ్ళు చూసి రిఫరెన్స్ అంటూ చీఫ్ సెక్రటరీకి రాస్తారు. అంటే టీడీపీ ముందు ఎన్డీఏనా ఐఎన్డీఏనా అనే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అదే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసాడు కాబట్టి ప్రాబ్లం లేదు, వస్తే బీజేపీ చెట్టుకి తాడు లాంటిది, వస్తే కాంగ్రెస్ పార్టీ చెట్టుకి ఎంట్రుకు లాంటిది. అయితే గీతే వస్తే వాళ్ళు వస్తే కొంతకాలం నడుస్తుంది, వీళ్ళు వచ్చారనుకోండి అదేం సాధ్యం కాదు. అంతే, ఏదో కూటమిలో చేరడానికి అయితే టీడీపీ రెడీగా ఉంది, గెలవలేమని కూడా అనుకుంటాం.